రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయ నాయకులు ఏజెండాలు ఎవరికాలు వేరున్నా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం ముందుకెళ్లాలనే తలంపుతో పనిచేయాలి. కానీ ఈ రాష్ట్రంలో అది జరగట్లా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు రాష్ట్ర ప్రయోజనాలను కూడా టార్గెట్ చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆల్బిత్ర కంపెనీ అంటే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేక శక్తులన్నీ కూడా, వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొట్టే విధంగా చేస్తున్నారు. దీనికి గవర్నర్ బంగ్లాను కూడా వేదికగా తయారు చేసుకున్నారు. దానికి ఉదాహరణలు చెప్పాను. జగన్మోహన్ రెడ్డి తొడగొట్టిన గవర్నర్ బంగ్లా మీద తొడగట్టాడు. పవన్ కళ్యాణ్ జీవితం, రాజకీయ జీవితం స్టార్ట్ అయినా గవర్నర్ బంగ్లా దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఇవాళ రాష్ట్రపతి పాలన విధించమని బీజేపీ నాయకులు వెళ్ళినా ఏ చేసినా మరి గవర్నర్ బంగ్లా నుంచే మొదలవుతున్నాయంటే ప్రజలకి గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. గవర్నర్ బంగ్లాని కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ ఉమ్మడి రాష్ట్రాల కార్యాలయంలాగా గవర్నర్ బంగ్లా ఉందని తెలియజేస్తున్నా. గవర్నర్ వ్యవస్థకి వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ. ఆ రోజు గవర్నర్ వ్యవస్థకి వ్యతిరేకంగా దేశంలో ఎక్కడా పోరాటం జరగలేదు. అక్కడ రబ్బర్ స్టాంప్ రామ్లాల్ అని ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, అప్పుడు తమ్ముడు నువ్వు చిన్నపిల్లాడు అనుకో, నేనే చిన్నానే, రబ్బర్ స్టాంప్ రామ్లాల్ దిగిపోవాలని ఇక్కడ రామ్లాల్ని ఒక ప్రజల్లో చైతన్యం వచ్చి దించేసినటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా గవర్నర్ వ్యవస్థ మనకి దెబ్బతీస్తుందని చెప్పి రాష్ట్రాన్ని దింపేసింది, గవర్నర్ పక్కన పెట్టింది మన రాష్ట్రం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా గవర్నర్ వ్యవస్థకి వ్యతిరేకం.